21వ సెంచరీ భారతదేశాన్ని దాంట్లో మీకు ఆలోచన లేదు ఏ విధంగా అనేది మనం చర్చిద్దాం అందుకే మోస్ట్ ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ తీసుకున్నాం అవన్నీ కూడా నేను చర్చిస్తాను దీనివల్ల సమక్షేమం అభివృద్ధి అదే మరి ప్రతి ఒక్కరికి సాధికారత సాధించే అవకాశం ఉంటుంది అందుకే 47 కి ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ అది మనందరి లక్ష్యం కావాలి సంపద వస్తుంది కొంతమందికే పరిమితం అవుతుంది లక్షల కోట్ల రూపాయల వాళ్ళ పేర్లతో డబ్బులు ఉంటాయి కానీ పేదవాడికి మాత్రం తిండి కూడా లేకపోయినప్పుడు అది నిజమైన స్వాతంత్రం కాదు అది నిజమైన అభివృద్ధి కాదు అందుకే పేదరికం లేని సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను P4 మోడల్ అన్న ఆ P4 మోడల్ కూడా ఏంటో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూసే 5 స్ట్రాటజీస్ ఫర్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ముందు నేను చెప్పాను ఆర్థిక సంస్కరణలు టెక్నాలజీ రెవల్యూషన్ డెమోగ్రఫిక్ అంటే యువత ఎక్కువ రావడం ఆ మూడు కలిపి ఈరోజు భారతదేశానికి గుర్తింపు వచ్చింది సంపద సృష్టించబడేశాం కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు కూడా మన విజన్ లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఈ రోజు నేను ఇక్కడ పెట్టే విజన్ డాక్యుమెంట్ అంతా ఇది డ్రాఫ్ట్ మాత్రమే ఇది చర్చలకు పెట్టింది మాత్రమే మేధావులు మీ మైండ్కు పదును పెట్టాలి మీరు కూడా ఇంటర్నెట్ కి వెళ్ళండి భవిష్యత్తును గురించి ఆలోచించండి నేను ఇంకా చాలా మీటింగ్లు కూడా పెడతాను మీ అందరి ఆలోచనలు తీసుకుంటాను ఫైనల్ గా ఈ దేశానికి నేను ఇచ్చే కాంట్రిబ్యూషన్ తెలుగు జాతిని ముందుకు నడిపించడానికి ఒక ఆయుధంగా నేను ఇచ్చేది విజన్ 2047 అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకనే ఇక్కడ చూస్తే మొట్టమొదటిది సోలార్ భగవంతుడు మనకందరికి కూడా భారతదేశంలో ఎండ బాగా ఇచ్చాడు దాంతో కరెంటు తయారు చేసుకోవచ్చు ఒకప్పుడు 14 రూపాయలు సోలార్ ఎనర్జీ దాన్ని నేను రాను ఇప్పుడు బాగా రేట్లు తగ్గి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఒక మాట చెప్పాను రూపాయి 50 పైసల నుంచి 2 రూపాయలకు వస్తుందంటే అందున నెగతాళి చేశారు కడాన రూపాయి 99 పైసలకు వచ్చిందంటే అది స్కేల్ చేసినప్పుడు ఎక్కువగా ముందుకు పోయినప్పుడు ఆటోమేటిక్ గా రేట్లు తగ్గుతాయి అది చేయగలిగామంటే చొరవ చూపించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే సోలార్ ఎన్నుంటేనే వస్తుంది మిగిలిన టైం కూడా కరెంటు కావాలి అందుకే విండ్ ద్వారా కరెంటు తీసుకుంటే సాయంత్రం పూట వస్తుంది దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి డే టైం సోలార్ సాయంత్రం విండ్ ఈ రెండు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ కింద హైడల్ ఈ మూడు కలిపి హైబ్రిడ్ మోడల్లో తీసుకోవాలి వ్యవసాయం ఇండ్లకు కరెంటు కమర్షియల్ కరెంటు ఇండస్ట్రీ కరెంటు వాహనాలు రాబోయే రోజుల్లో అన్ని వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాం లేకుంటే ఛార్జర్స్ వస్తాయి లేకుంటే ఛార్జింగ్ స్టేషన్స్ కి వెళ్తాం ఇవి కానీ హైబ్రిడ్ చేసుకొని చేయగలిగితే ఇప్పుడుండే కాస్ట్ లో గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ డెమోక్రటైజేషన్ కొంతమందికే ఉత్పత్తి పరిమితం కాకూడదు అదే మరి డీకార్బనైజేషన్ టోటల్ గా పొల్యూషన్ కంట్రోల్ చేసే శక్తి ఈ ఎనర్జీకి ఉంది డిజిటలైజేషన్ తో మనం మేనేజ్ చేసుకోవచ్చు గ్రిడ్ మేనేజ్మెంట్ ఇంటికి కూడా కరెంట్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఈరోజు టెక్నాలజీ ద్వారా ఆఫ్ చేసుకునే పరిస్థితి వస్తుంది రెండోది నీళ్లు దీనికంతటి కూడా నీళ్లు కావాలి మళ్ళీ వ్యవసాయానికి కావాలి కరెంట్ ఉత్పత్తికి కావాలి అందుకే వాటర్ సెక్యూర్ ఇండియా ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు టెక్నాలజీ డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్ టెక్నాలజీ ఇప్పుడు ఒకప్పుడు నన్ను అయితే ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు నేను ఆ రోజు చెప్పాను ఒక రోజు వస్తుంది మీరు గుర్తించే పరిస్థితి వస్తుందని చెప్పి ముందుకు పోయాను ఈరోజు తిండి పెట్టడం కాదు
ఓవర్ నైట్ మంచి కంపెనీ పెడితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే శక్తి. ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి. అది ఏ విధంగా వస్తాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ నాలుగోది. అంటే ఇంతవరకు జనాభా నియంత్రణకు పోయాం, పాపులేషన్ కంట్రోల్ చేశాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈరోజు మనకుండే అడ్వాంటేజ్ 2047 వరకు ఉంటుంది. అది ఏ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మన దేశంలో కూడా ముసలి వాళ్ళు ఎక్కువ అవుతారు, పనిచేసే వాళ్ళు తగ్గుతారు. దానివల్ల మన దేశం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడే P4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్, ప్రతి ఒక్కడు పేదవాడు పుట్టి పేదరికంలో చనిపోవడం కాదు. ఈ స్వాతంత్రంలో స్వతంత్ర భారతదేశంలో పేదవాడికి కూడా పేదరికం నుంచి పైకి రావాల్సిన బాధ్యత తేవలసిన బాధ్యత మన పైన ఉంది. ఏ విధంగా చేయాలో చెప్తాను. అదే మరిగా ఇండియన్ సిటిజన్ టు సర్వ్ ది గ్లోబల్ ఎకానమీ, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి సేవలు గాని వస్తువులు గాని ప్రపంచానికి అందించే విధంగా మనం ఆలోచిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది.